పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి ప్రజల మధ్యకి వచ్చి అంటే వచ్చి అంటే ఎందుకు వచ్చాడంటే ఆయన జనాలు మర్చిపోతారేమో అని చెప్పి మధ్యలో షెడ్యూల్ సినిమా షెడ్యూల్ గ్యాప్ వచ్చి ఉంటుంది ప్రజలు గుర్తొచ్చారు వచ్చి ఆయన అమరావతి గురించి అయితే ఆయన అభిప్రాయం ఏదో ఆయన చెప్తున్నాడు కనీసం ఇటువంటి అవగాహన లేకుండా అమరావతి రాజధానిగా ఉంటుంది అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి పిచ్చి పిచ్చిగా తిక్క తిక్కగా అవమానం మాట్లాడడం అనేది కరెక్ట్గా లేదు ఇది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి వైసీపీ సంబంధించి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి అందరూ చెప్తుంది ఏంటంటే అమరావతి అలాగే వైజాగ్ అలాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం కూడా ఒక రాజధానిగా మూడు రాజధానుల కిందగా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు అయితే ఇదంతా కూడా ఆయనకి షార్ట్ మెమరీ ఏంటో మరి తెలియదు మర్చిపోతూ ఉంటాడో లేకపోతే చూడడో మరి అది కనీసం మీడియా టీవీలో వార్తలు చదవడం కానీ లేదంటే కనుక తప్పనిసరిగా పేపర్ చదవడం కానీ ఇటువంటివి చేస్తే కనుక ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటన్నది కూడా తెలుస్తుంది అది తెలుసుకోకుండా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఇక ఏదైతే స్థాయికి వెళ్ళాలంటే మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఏంటిది ల్యాండ్ పూలింగ్ చేసాడైనా దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా అవినీతికి పాల్పడ్డాడు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది సుమారు వైట్ రేషన్ కార్డుల వాళ్ళే చాలామంది దాంట్లో భూములు కొన్నారు 700 మంది దానికి సంబంధించి సిబిసిఐడి ఎంక్వైరీ అన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నా తెలుస్తున్నా కానీ ఒక మూర్ఖుడిలాగా ఆయన మాట్లాడటం అనేది ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశలకి విఘాతం కలిగించినట్టుగా ఉండాలి పోతే ఇంకా ఆయన మాట్లాడితే వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడతాడు ఆయన నీకు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడే అర్హత లేదు 50% ఓట్లు పైబడి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో చరిత్రలో ఇంతవరకు ఏ పార్టీకి కూడా రాలేదు 50% దాటి అటువంటిది 50% దాటి ఓట్లు తోటి ప్రజల మద్దతుతోటి మరి 150 సీట్లతోటి గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ప్రజల యొక్క అభిమానం పొందడానికి ప్రజల యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి క్షణం తాపత్రయపడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు హామీ ఇచ్చారో హామీలు అమలు చేయడానికి నిరంతరం కూడా తాపత్రయపడుతూ పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ప్రజల మద్దతు ఉన్న నాయకుడి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది నువ్వు పోటీ చేసిన మొత్తం ఎన్ని సీట్లలో పోటీ చేసావు అన్ని చోట్ల ఓడిపోయావు నువ్వు పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయావు ప్రజలు నిన్ను తిరస్కరించారు తిరస్కరించిన వ్యక్తికి ప్రజలు నమ్ముకుని ప్రజల విశ్వాసం వ్యక్తం చేసిన వ్యక్తి గురించి మాట్లాడే అర్హత ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను వైసీపీ గురించి మాట్లాడుతున్నారు బీజేపీతో పొత్తు గురించి మాట్లాడుతున్నారు వైసీపీ కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కనుక దాంట్లో మేము ఉండమని మాట్లాడుతున్నారు వైసీపీ మీద అంత విషాన్ని ద్వేషాన్ని వెళ్ళగొక్కుతున్నారు అసలు మీరు ఒక స్టాండు రాజకీయాల్లో ఒక సిద్ధాంతం ఉన్న నాయకుడైనా మీరు ఎందుకు అనవసరంగా మీ అభిమానుల్ని వాళ్ళ జీవితాలని పాడు చేస్తారు నిజంగా మేము చెప్తున్నాను మీకు తెలుగుదేశానికి ఉన్న సంబంధం గురించి మీరు మాట్లాడండి ఎన్నికలకు ముందు తెలుగుదేశంతో లోపాయి గారి ఒప్పందం కుదుర్చుకుని ఇండైరెక్ట్గా తెలుగుదేశానికి మేలు చేయాలని చెప్పి మీరు తెలుగుదేశానికి సంబంధించిన మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్న కాడ కానీ ఎక్కడ కూడా పోటీ పెట్టలేదు మీరు అలాగే మీరు పోటీ చేసిన కాడ ఒకవేళ పోటీ పెట్టినా మీరు ప్రచారానికి వెళ్ళలేదు మీరు పోటీ చేసిన భీమవరం చంద్రబాబు నాయుడు పక్కన పాలకొల్లుకి వచ్చాడు ప్రచారం చేశాడు ఆయన వచ్చి ఇక్కడ ప్రచారం చేయలేదు మీకు ఆయనకి ఉన్న లోపాయి గారి ఒప్పందాలు అక్రమమైన ఏదైతే రాజకీయ పొత్తులు ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిశానన్నారు కలిసేటప్పుడు మీరు అంతకుముందు ప్రయాణించిన సిపిఐ సిపిఎం గురించి ఏమన్నారు ఏం మాట్లాడారు మీరు ఏదన్నా మాట్లాడితే మీకు సిపిఐ సిపిఎంకు ఉన్న
గత సంబంధాల గురించి మాట్లాడండి. మీకు బీజేపీతో కలిసి వెళ్తున్నారు కాబట్టి బీజేపీకి మీకు ఉన్న సంబంధాల గురించి మాట్లాడండి. గతంలో మీతో ఉన్న తెలుగుదేశానికి మీకు ఉన్న సంబంధాల గురించి మీరు మాట్లాడండి. అంతేగాని వైసీపీ గురించి మాట్లాడే అర్హత ఎట్టి పరిస్థితుల్లో మీకు లేదు, ఇది గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకుని మాట్లాడండి అని చెప్పి హెచ్చరిస్తున్నా. అసలు మీరెవరండి వైసీపీ గురించి మాట్లాడటానికి, వైసీపీ నాయకత్వం గురించి మాట్లాడటానికి? వైసీపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో, ఎవరితో పొత్తు పెట్టుకోదో, ఏంటో అన్ని విధానాలు అంతకుముందు చూశారు, ప్రజలకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. సింగిల్గా పోటీ చేసి విజయాన్ని సాధించాడు ఆయన. మీకు మళ్ళీ ఆళ్ళతోటి ఏళ్ళతోటి పొత్తులు పెట్టుకుని వెళ్ళా. చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఆళ్ళతోటి ఏళ్ళతోటి పొత్తులు పెట్టుకుని కాపురాలు చేయలా. సింగిల్గా సింహం సింగిల్గానే వస్తుంది, పందులే గుంపులు గుంపులుగా వస్తాయి. ఇది సినిమా డైలాగ్ గుర్తుపెట్టుకుండా. జగన్ గారు సింగిల్గానే పోటీ చేస్తాడు, సింగిల్గానే ఉంటాడు. అవసరం కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, మంచి సంబంధాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలను నెరుపుకోవాలి, మన రాష్ట్ర అభివృద్ధి కోసం దాంట్లో సానుకూలంగా వెళ్ళాలనే మాట్లాడుతున్నారు తప్ప పొత్తులు పెట్టుకోవాలి, కలిసి పోటీ చేయాలి, అలా చేయకపోతే మనకు భవిష్యత్తు లేదు మాట్లాడుతున్నారు తప్ప పొత్తులు పెట్టుకోవాలి, కలిసి పోటీ చేయాలి, అలా చేయకపోతే మనకు భవిష్యత్తు లేదు, మనకు ఉనికి లేదు అని ఏదన్నా ఆలోచనలు అయ్యన్నా ఉంటే కనుక మీలాంటి వాళ్ళు ప్రజల చేత తిరస్కరించబడిన మీలాంటి వాళ్ళకు ఉంటాయి కానీ అటువంటి ఆశలు అవకాశాలను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. ఎప్పుడు సింగిల్గానే వెళ్తుంది, సింగిల్గా జనాల్లోకి వెళ్ళి సింగిల్గా సింహం లేక ప్రజల అభిమానాన్ని పొంది విజయం సాధించిన, ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి కానీ ఆయన పార్టీ గురించి కానీ మాట్లాడే అర్హత లేదు 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 అని చెప్తున్నాను. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.